గుంటూరు రేపల్లె పట్టణ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని, చంద్రబాబు నాయుడు స్క్రిప్టునే బీజేపీ అమలు చేస్తుందని, కేవలం బీజేపీ పార్టీ తన ఉనికి కోసమే ఏర్పాటు చేసుకున్న సభలాగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే నీతి ఆయోగ్ లాంటి సంస్థలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని, ర్యాంకులు ఇవ్వడం జరిగిందని, ఇవేవి రాష్ట్ర బీజేపీ నాయకులకు కనబడటం లేదా అని, సంక్షేమ సారథిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ప్రజలు ఆశీర్వదిస్తూనే ఉన్నారని, చంద్రబాబు నాయుడు బీజేపీ ఉనికి కోసమే చంద్రబాబు చెప్పినట్లు బీజేపీ నడుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక చిన్న సైజు చోటమోటా సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో మాట్లాడినటువంటి వక్తల యొక్క తీరు కానీ, వారు ఉపయోగించినటువంటి భాష కానీ చూస్తున్నట్లయితే రాష్ట్రంలో బీజేపీ దాని వెనకాల ఉండి డైరెక్షన్ ఇచ్చేటటువంటి తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్, వారిద్దరి యొక్క కలయికతోటి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్నే చదవటం కానీ, ఆ భాషని వాడటం కానీ, ఆ పదాలు సంబోధించడం కానీ జరిగిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము ఒకటి అడుగుతున్నాం, మరి పెద్దలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోమవీర్రాజు గారు కానివ్వండి, మరి అధికార ప్రతినిధిగా వచ్చినటువంటి ప్రకాష్ జవదేకర్ గారు కానివ్వండి, ఇంకెంత అనేక మంది మాట్లాడారు, మాట్లాడిన వ్యక్తులందరూ కూడాను బెయిలుపై ఉన్నవాళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు అని చెప్పిన ఒక పదాన్ని వాడటం జరిగింది. పదే పదే దాన్ని రిపీట్ చేయడం జరిగింది. సహజంగా వాళ్ళు వాడిన దాన్ని భూతత్వంలో పెట్టి చెలవల పరవలుగా కథలల్లి దాన్ని ఫోకస్ చేయటం అనేటువంటిది ఆ రెండు పార్టీలకు అనుబంధంగా ఉన్న అనుసంధానంగా ఉన్నటువంటి మీడియా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఈ మాట్లాడినటువంటి పెద్దలు ఒకటే చెబుతున్నాం, అది జైలా బెయిలా ఏమిటో తర్వాత విషయం. మా నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలోనే అశేషమైన ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడిగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి నాయకుడు గతంలో ఆయన మీద ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకుల పెద్దలు కానివ్వండి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వారికి ప్రాపర్ డైరెక్షన్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలంటే కొన్ని అభియోగాలు ఆయన మీద మోపి ఆయనకి జైలుకు పంపిస్తేనే మీ మనుగుడైనా మా మనుగుడైనా ఉంటుందని చెప్పి తెర వెనక కుట్రలు కుతంత్రాలు పన్ని జైలుకు పంపించడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించి మీరు జైలు బెయిలు అన్నారు, దాని గురించి ఎవరు బాధపడేదని లేదు. కానీ జైలుకి వెళ్ళినా లేకపోతే బెయిలుపై ప్రజల్లో ఉన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడాను ఏ అభియోగం వచ్చినప్పుడు కూడాను చంద్రబాబు నాయుడు గారు లాగానో ఇతర నాయకుల్లాగానో ఎవరెవరో కాళ్ళు పట్టుకుని గడ్డాలు పట్టుకుని కోర్టులకు వెళ్ళి ముందస్తు బెయిల్స్ తెచ్చుకుని విచారణ జరగకుండా కాలయాపన చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆ రోజు ఎలాంటి అభియోగం వచ్చినప్పుడు కూడాను నిజాయితీగా నిర్భయంగా ధైర్యంగా నేనే తప్పు చేయలేదు, నేను తప్పు చేయనప్పుడు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, ప్రసక్తే లేదు, అవసరమైతే కేసుల పరంగా న్యాయస్థానంలో తేల్చుకుంటాను, అదేవిధంగా ప్రజాకోర్టులో నా యొక్క బలాన్ని నా యొక్క శక్తిని నిరూపించుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేసి మిగతా నాయకుల్లాగా కాళ్ళు గడ్డాలు పట్టుకునో బెయిల్ తెచ్చుకునో కాలయాపన చేసిన నాయకుడు కాదైనా ఛాలెంజ్ చేసి ప్రజాకోర్టులోకి వచ్చి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
ఆ విధంగా ప్రజా విశ్వాసాన్ని ప్రజా కోర్టులో పొందగలిగారు కాబట్టి రాష్ట్రంలో ఏ పార్టీకి రానటువంటి అత్యధికమైనటువంటి మెజారిటీని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి ప్రజలు అండగా నిలబడ్డారు కాబట్టి ప్రజా నాయకుడు అని చెప్పి మనగలుగుతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి ప్రస్తావన చేయాలి ఆ చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన స్క్రిప్ట్ బ్రహ్మాండంగా చదివారు ఆ చదివిన క్రమంలో మేము కూడా ఒకటి అడుగుతున్నాం ఆనాడు అనేక సందర్భాల్లో మీ మీద అనేక అభియోగాలు వచ్చాయి నువ్వు ఆ అభియోగాల నుంచి తప్పుకోవడానికి ఆనాడు రాత్రులు పూట చిదంబరం గారి కాళ్ళు పట్టుకుని దొడ్డిదారిని వెళ్ళి సోనియా గాంధీ గారిని బతిమాలుకుని నువ్వు ఎన్ని కేసుల్లో నుంచి విచారణ లేకుండా నువ్వు బయటపడ్డావో యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అలాంటి పెద్ద మనిషి చెప్పినటువంటి డైరెక్ట్ స్క్రిప్ట్ని బుద్ధి లేకుండా బీజేపీ నాయకులు దాన్ని ఆ బెయిలు జైలు అనేటువంటి పదాన్ని సంబోధించడం అనేటువంటిది సరైన విధానం కాదు ఏనాడు కూడా మరి దొడ్డిదారి రాజకీయాలు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు ఏ బహుశా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అనేక రకాలైన వాగ్దానాలు ఇచ్చారు ఏ వాగ్దానం కూడా ఎక్కడ వేమరపాటు లేకుండా ఒక టైం షెడ్యూల్ క్యాలెండర్ పెట్టుకుని ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు జరుగుతున్నారు కాబట్టి ఈరోజు జాతీయ స్థాయిలోనే ఒక సంక్షేమ రథసారథిగా ఒక బలమైన ప్రజానాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి గుర్తింపు వచ్చింది ఇక్కడ మేము ఒకటి అడుగుతున్నాం పరిపాలన కొనసాగుతుంది ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే టైంకి మేము అనేక సందర్భాల్లో సంబోధించాం చంద్రబాబు నాయుడు గారి యొక్క అస్తవ్యస్తమైనటువంటి ఆనాటి పరిపాలనలో కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వడానికి కూడాను సహకరించినటువంటి ఆర్థిక పరిస్థితులు ఆనాడున్నాయి ఆ పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఈనాడు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పాదంలో ముందుకు తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి కాబట్టి జాతీయ స్థాయిలో ఒక అరుదైన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు వచ్చింది ఈ తరుణంలో మీరు మద్యంతో లేకపోతే ఇంకోటా చెప్పని కాదు పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నప్పుడు మేము బీజేపీ నాయకుడిని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం సుమారుగా ఎన్ఆర్ఎస్ సంబంధించి కానివ్వండి పోలవరం ప్రాజెక్టు సంబంధించి కానివ్వండి ఇతర అనేక అంశాలకు సంబంధించి జిఎస్టీలో కేంద్ర రాష్ట్రానికి రావాల్సిన వాటా కానివ్వండి అనేక అంశాలలో సుమారుగా 40,000 కోట్ల రూపాయల పై చీలుకు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం బకాయి పడి ఉంది ఇవాళ ఆంధ్ర గడ్డ మీదకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని కించపరిచే విధంగా మీ ఉనికిని మీరు కాపాడుకునే విధంగా ఉపన్యాసాలు చెప్పినటువంటి బీజేపీ నాయకులందరినీ కూడా మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం కేంద్రం నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా మీలో ఏమాత్రం చిత్తశుద్ధి దమ్ము ధైర్యం మీకుంటే ఇమీడియట్లీ ఆ ఫండ్స్ రిలీజ్ చేయండి ఆ ఫండ్స్ అన్ని రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు సహకరించండి ఏ విధంగా ఇంకా ముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఉంటుందో యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కాదు భారతదేశమే మరి ముక్కున వేలేసుకునే విధంగా ఆశ్చర్యపోయే విధంగా ఆయన పరిపాలన కొనసాగిస్తారనే దానికి ఎలాంటి సందేహం లేదు మీరు ఇక్కడికి వచ్చి మీ ఊరికి కాపాడుకుంటే ఉపన్యాసం చెప్పడం కాదు మేము అనేక సందర్భాల్లో పార్లమెంట్లో కేంద్ర మంత్రులు ఆర్థిక మంత్రి గారిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు ఇవ్వండి రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అధికారం మీకు ఎవరిచ్చారు దేవాలయాలు అన్నారు చూసారో దేవాలయాలు కూలగొట్టడం అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దేవాలయాలకి ప్రభుత్వ నిధులు వెచ్చించారు 2014 నుంచి 10-19 వరకు అధికారంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం చట్టపట్టాలేసుకు తిరిగి చట్టపట్టాలేసుకు పరిపాలన కొనసాగించారు తెలుగుదేశం సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో మంత్రులుగా కొనసాగారు ఆనాడు ఒక్క దేవాలయానికైనా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పాలకులు కానివ్వండి బీజేపీ పాలకులు కానివ్వండి రూపాయి కూడా వెచ్చించి ఒక దేవాలయాన్ని కొత్తగా నిర్మించిన దాఖలాలు కానీ
పునర్నిర్మాణం చేసిన దాఖలాలు కానీ లేనేలేవు. లేకపోగా కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాల సందర్భంగా వందల దేవాలయాలను కూల్చివేసినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక చిన్న ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు దైవం మీద ఆయనకున్నటువంటి నమ్మకానికి చిన్న ఉదాహరణ, దుర్గమ్మ ఎంతో పవిత్రమైనటువంటి అమ్మవారు దుర్గాదేవి, విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయం అభివృద్ధికి సంబంధించి కోట్ల రూపాయలు వెచ్చించి నిధులు శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి. ఆ ఫిగర్ కూడా చెప్దామని ట్రై చేస్తున్నా కానీ దొరకలేదు నాకు. అలాగే ఈ మధ్య కొంచెం వివాదాలలోకి వెళ్ళినటువంటి ఆంధ్ర భద్రాచలంగా గుర్తింపు రావాలి అని చెప్పేసిన ప్రయత్నంలో భాగంగా రామతీర్థం, విజయనగరంలో ఉన్న రామతీర్థం దేవాలయానికి సుమారుగా 15 కోట్ల రూపాయలు ఖర్చించి పునర్నిర్మాణం చేపడుతున్న పరిస్థితులు. ఈ మధ్యకు రెండు చిన్న ఉదాహరణలు. గతంలో ఏనాడన్నా కానీ బీజేపీ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఒక్క దేవాలయ పునర్నిర్మాణానికి కూడాను ఒక్క రూపాయి కూడాను శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి లేదేలేవు. అలాంటిది ఇవాళ బీజేపీ పెద్దలు దేవాలయాలు కూర్చున్నారని చెప్పేసి అంటున్నారు. ఒక మతతత్వ పార్టీగా మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకుని కుల వైషమ్యాలు మత వైషమ్యాలు రెచ్చగొట్టి తమ ఉనికిని తమ కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం చేసేటువంటి పార్టీ బీజేపీ అని, మతతత్వ పార్టీ అని జాతీయ స్థాయిలోనే బీజేపీకి ఒక ముద్ర ఉంది. ఇది జాతీయ స్థాయిలో బీజేపీకి ఉన్న ముద్ర ఇది. అట్లాంటి మీరు ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి అన్ని మతాలు సర్వసమానం, అన్ని కులాలు అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తుంటే మీరు ఎక్కడ వచ్చి మీ ఉనికిని మీరు కాపాడుకోవటానికి ఈ అవాకులు చవాకులు పేలటమైనటువంటి సభలో స్పందించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది, పరిపాలన బాగుంది అని సాక్షాత్తు మీ కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి రెండు బృందాలు, నీతి ఆయోగ్ కమిషన్, మరి ప్రకృతి వైపరీత్యాలను పర్యవేక్షణ చేయడానికి వచ్చినటువంటి కేంద్ర బృందం, ఈ ఇద్దరు కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని అభినందించినప్పుడు మీ కళ్ళేవాయని కళ్ళేమైనా మూసుకుపోయారా? మీరు అది మీరు పంపిన బృందాలేగా, అవి నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వ అధ్యక్షులు పనిచేసేదేగా, వాళ్ళు మెచ్చుకోవటం లేనిది. మీ అవాకులు చవాకులు ఏంటి? కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్లో ఆంధ్ర రాష్ట్రంలో మీ ఉనికిని, చంద్రబాబు నాయుడు గారి ఉనికిని కాపాడుకోవటానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు తప్ప ఇంక వేరే ఏమి లేవు. మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని సభలు సమావేశాలు పెట్టినా, ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్లో మీరు మాట్లాడినా, పొల్లు దండాలు పెట్టినప్పుడు కూడాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీ ఉనికిలు తెరమరగవడం ఖాయం. భవిష్యత్తులో కొంతకాలం పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి అండగా ఉంటారు. ప్రజా న్యాయస్థానంలో, ప్రజా కోర్టులో ప్రజలు ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారనే దానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని వాస్తవాలకు అనుగుణంగా కళ్ళు లేని కబోతుల్లాగా చంద్రబాబు నాయుడు గారు ఒక డైరెక్ట్ స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని మీరు చదువుతూ మీ యొక్క స్థాయిని మీరు దిగజార్చుకోవద్దని చెప్పి మీకు హెచ్చరిక చేస్తున్నారు.